విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు హిందూ దేవతామూర్తులను ఆలయాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక దేవీ బొమ్మ కొడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించి శ్రీ ఆంజనేయ స్వామి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో మంత్రి నానిపై సెక్షన్ 259 ప్రకారం కేసు నమోదు చేసి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారికి నమోదు పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన నాయకులు ఇచ్చిన వబ్బిన సన్యాసి నాయుడు, బీజేపీ ఇన్ఛార్జ్ ప్రసాద్ మరియు బీజేపీ జనసేన నాయకులు ఎలవంచిలు ప్రసాద్, రూపేష్, వబ్బిన సతీష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని వెంటనే రాజీనామా చేయాలి. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని గారు వెంటనే రాజీనామా చేయాలి. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని గారు రాజీనామా చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా నేను విషయాన్ని పోటీ చేస్తాను. సందర్భంలో వివేకానంద స్వామి చికాకులో తన ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అక్కడ ఒక ఆయన ఎవరైతే విదేశస్తులు ఉన్నాడో మీ హిందూ దేశం భారతదేశంలో రాయిని పూజిస్తారు, రెప్పని పూజిస్తారు, కాగితాలు పూజిస్తారు, ఫోటోలు పూజిస్తారు అని చెప్పి ఆ రోజు చికాకు సెప్టెంబర్ 11 ప్రాంతంలో మళ్ళీ ఈరోజు మనకి సెప్టెంబర్ 20 అటువంటి దుర్దృష్టకరం జరిగింది. మనకి ఈరోజు ఏంటంటే ఆ రోజు అక్కడ చెప్పాడంటే స్వామి వివేకానంద మేళనటువంటి ఎవరైతే అమెరికాలో ప్రధానమంత్రి ఉంటాడో ఆ ఫోటో తీసి కింద పెట్టి కాలు మీద తొక్కాడు. తొక్కగానేకుండా ప్రజలందరూ కూడా ఆ సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఇదేంటి, ఎవరైతే మా దేశ ప్రధానమంత్రి ఉన్నాడో వాడిని మీరు కాలుతో మడుతున్నారా అని ఏమండి ఇప్పుడే మీరు అన్నారు కదా. ఒక రాయిని పూజిస్తున్నారు, ఒక ఫోటోను పూజిస్తున్నారు, ఒక రెప్పను పూజిస్తున్నారని కాదు. హిందువులకి పంచభూతాల మీద పూర్తి విశ్వాసం ఉంటుంది. అది చెట్టు అవ్వచ్చు, రాయవచ్చు, విగ్రహం అవచ్చు, ఏదైనా సరే ఏదైనా జరిగితే వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి. ఈ విషయాన్ని కనీసం ఒక చిన్న కుర్రాడు, 8th క్లాస్ కుర్రాడు చదివినా సరే ఆ కుర్రాడు అంటే ఈరోజు ఆ విశ్వాసాన్ని చెప్తాడు. అలాంటిది ఈరోజు మన ముఖ్యంగా ఏదైతే శివసేన మంత్రి ఉన్నారో కనీస అవగాహన లేకుండా ఏదో ఒక పిచ్చి మాదిరిగా ఆయన విమర్శలు చేయడం ఏమాత్రం తగదు. ఇది నిజంగా మనకున్నటువంటి పెద్ద దురదృష్టకరం.